అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి. ఒకసారి ఒక సంవత్సర కాలానికి 5,000 రూపాయలు అప్పు ఇచ్చిన అది 5,900 మొత్తం అవుతుంది. 5,000 అప్పు ఇచ్చేవు, 5,900 మొత్తం అవుతుంది. అక్కడికి ఒక పాయింట్ వచ్చేయాలి. ఒక సంవత్సర కాలానికి అని చెప్పాడు, 5,000 అప్పు ఇస్తే 5,900 మొత్తం అయింది, అంటే వడ్డీ 900 అయ్యింది అని అర్థం. అయితే వడ్డీ రేటును అదే వడ్డీ రేటు చొప్పున లేదా ఆ వడ్డీ రేటు చొప్పున 8,000 అప్పుగా ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం ఎంత? 5 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం ఎంత? క్లియర్గా గమనించండి ఒకసారి. 5,000 అప్పు ఇచ్చావు, 5,000 అప్పిస్తే వడ్డీ ఎంత వచ్చింది? 900 వచ్చింది. ఒక సంవత్సరానికి వడ్డీ 5,000 అప్పిస్తే 900 వడ్డీ వచ్చింది. ఒక సంవత్సరానికి 900 వడ్డీ వచ్చింది ఒక సంవత్సరానికి 5,000 అప్పిస్తే. కానీ వాడు ఎంత అప్పమ్మంటున్నాడు అంటే కనుక 8,000 అప్పు ఇవ్వండి అంటున్నాడు. 8,000 అప్పిస్తే అని అడిగాడు. కాబట్టి 8,000 కనుక అప్పిస్తే అప్పుడు ఎంత వడ్డీ వస్తుంది ఒక సంవత్సరానికి? అంతే తప్ప వడ్డీ రేట్లు 6 కనుక్కోవక్కర్లేదు. ఇక్కడ ఒక సంవత్సర కాలానికి 5,000 అప్పిచ్చాడు, 5,900 మొత్తం అయింది కాబట్టి అక్కడ వడ్డీ రేటు 6 కనుక్కొని ఆ వచ్చిన 6 ఉపయోగించి ఇక్కడ లెక్క చేసుకుంటే టైం వేస్ట్. జనరల్గా మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. 5,000 అప్పిస్తే 5,900 వచ్చింది, అంటే 5,000 వడ్డీ 900 అయ్యింది. 5,000 వడ్డీ 900 అయ్యింది, 5,000 వడ్డీ ఎంత? 900 అయ్యింది. అప్పుడు 8,000 ఎంత అని చూడండి ఒకసారి. కామన్గా ఉండే 3 జీరోస్ తీసేస్తే 5 18 90, 5 18 90 ఎక్స్ట్రా 0 ఉంది. 5 18 90 ఎక్స్ట్రా 0 కాబట్టి 8 18 ఎంత అన్నాం అనుకోండి, 144 ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి 0. 8 18 ఎంత అంటే 144 ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి 0. 5 18 90 ఎక్స్ట్రా 0. 8 18 ఎంత అంటే 144 ఎక్స్ట్రా 0. కాబట్టి ఈ 8,000 ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే 1440. ఒక సంవత్సరానికి వడ్డీ 1440. ఎందుకంటే వాడు ఫస్ట్ది ఒక సంవత్సర కాలానికి అని చెప్పాడు కాబట్టి. కానీ వాడు 8,000 ఎన్ని సంవత్సరాల కాలానికి అంటున్నాడు? వాడు 5 సంవత్సరాల కాలానికి కనుక్కోండి అని చెప్పాడు. అందుకని ఇది ఒక సంవత్సరానికి అయితే కనుక ఇది 5 సంవత్సరాలకి ఎంత అవుద్ది అని చూడండి ఒకసారి. 5 సంవత్సరాలకి వడ్డీ ఎంత వస్తుంది? 5 సంవత్సరాలకి వడ్డీ ఎంత వస్తుంది కనుక చూడండి ఒకసారి. 5 14 70 అంటే 7,000, ఇది ఒక 200, 7,200 వడ్డీ వస్తుంది. 7,200 వడ్డీ వస్తుంది. 8,000 కనుక అప్పిస్తే 5 సంవత్సరాల కాలంలో 7,200 వడ్డీ వచ్చింది. కానీ వాడు అడిగిన ప్రశ్న వడ్డీ కాదు మొత్తము, వడ్డీ కాదు మొత్తం. కాబట్టి మొత్తం అడిగాడు కాబట్టి 8,000 అప్పు ఇచ్చావు, వడ్డీ ఏమో 7,200 అయింది కాబట్టి క్లియర్గా 15,200 అవుతుంది. మొత్తం ఎంత అంటే 15,200 మొత్తం అవుతుంది. 8,000 అప్పు ఇచ్చావు, వడ్డీ వచ్చి 7,200 అయింది, టోటల్గా ఎంత అంటే 15,200 అవుతుంది. జాగ్రత్తగా మనం ఒకసారి, 5,000 అప్పు ఇచ్చావు, 5,000 వడ్డీ ఎంత? 900 ఒక సంవత్సరానికి. కాబట్టి 8,000 వడ్డీ ఎంత ఒక సంవత్సరానికి చూశాను, 1440 వచ్చింది. కానీ వాడు అడిగింది 5 సంవత్సరాలకి అడిగాడు. అందుకని 5 1440, 7,200 వడ్డీ వచ్చింది. అయితే వాడి వడ్డీ కూడా అడగల, ఆ 5 సంవత్సరాల కాలంలో అయ్యే మొత్తం అడిగాడు. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ కదా, ఇచ్చిన అసలేమో 8,000, వడ్డీ ఏమో 7,200, టోటల్గా ఎంత? 15,200. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఏ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. కొంత సొమ్మును సామాన్య వడ్డీకి అప్పించిన 10 సంవత్సరాల కాలంలో అసలుకు మొత్తము 13/8 అవుతుంది. అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? క్లియర్గా భిన్న రూపంలో కనిపిస్తున్నాడు ఒకసారి. 10 సంవత్సరాల కాలంలో అసలుకి మొత్తము 13/8 అవుతుంది. అసలుకి మొత్తము 13/8 అవుతుంది. అసలుకి మొత్తము
ఎవడికి ఎవడిల్లో ఎవడికంటే అంటాడు, వాడు ఎప్పుడూ హారంలో ఉంటాడు. ఓకే, మూడు పదాలు ఉపయోగించి అర్థమెటిక్లో ఉండే చాలా లెక్కలు మనం సాల్వ్ చేస్తాం, చాలా అంటే మ్యాక్సిమం లెక్కలను సాల్వ్ చేస్తాం ఎనీ చాప్టర్. ఒకటి పర్సెంట్ అనే పదాన్ని తీసుకున్నాం, రెండవది ఫ్రాక్షన్ భిన్నము అనే పదాన్ని తీసుకున్నాం, మూడవది నిష్పత్తి అనే పదాన్ని తీసుకొని చేస్తాం. ఈ మూడు పదాలు మనం ఏ లెక్కలకైనా చాలా సింపుల్గా వాడేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి అసలుకి మొత్తము 13/8. ఇక్కడ ఎవడికి ఎవడికంటే ఎవడిలో అంటాడో వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడని చెప్పాము, హారంలో ఉంటాడు అని చెప్పుకున్నాం. కాబట్టి క్లియర్గా అసలుకి మొత్తము 13/8 రెట్లు అంటే క్లియర్గా అసలు ఎంత అంటే గనక 8, మొత్తము ఎంత అంటే గనక 13. అప్పుడు క్లియర్గా వడ్డీ ఎంత అయినట్టు, అసలు 8, ఆ 8 కాస్త 13 రూపాయలు అయిందంటే కనుక వడ్డీ ఎంత అయినట్టు, 5 రూపాయలు అయినట్టు. ఎందుకంటే 8 + 5 = 13 అవుతుంది. కాబట్టి 8 రూపాయలు అప్పిస్తే వడ్డీ 5 రూపాయలు కలుపుకొని మొత్తం వచ్చి 13 రూపాయలు అయ్యింది. అది 10 సంవత్సరాల కాలంలో 5 రూపాయల వడ్డీ వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో 5 రూపాయలు వడ్డీ వచ్చింది. అయితే వాడు వడ్డీ రేట్ ఎంత అడిగాడు, ఆర్ ఎంత అడిగాడు. నీకు తెలిసిన ఒక బేసిక్నే వాడేసుకోవచ్చు, I = PTR వాడేసుకోవచ్చు. I = PTR అని చెప్తున్నాం. కాబట్టి I = PTR అనగానే, I = PTR అనగానే మన ప్రకారం వడ్డీ ఎంత 5, అసలు ఎంత అంటే కనుక 8, కాలం ఎంత అంటే 10 సంవత్సరాలు, వడ్డీ రేటు తెలియదు కనుక్కోవాలి కాబట్టి ఆర్ పర్సంటేజ్ కాబట్టి / 100. ఇక్కడ ఆర్ అనేది మనకి పర్సంటేజ్, ఆర్ అనేది పర్సంటేజ్ కాబట్టి / 100 అని రాస్తాం. అందుకని PTR / 100 అని రాస్తాం సాధారణంగా. I = PTR అని చెప్తా ఉన్నాం. ఆర్ ఎప్పుడు పర్సంటేజ్ రూపంలో ఉంటుంది కాబట్టి R/100 అని చెప్తున్నాం. క్లియర్గా క్యాన్సిల్ చేస్తే 0, 0 క్యాన్సిల్. ఈ రెండింటిలో మనకి 2 పోతుంది కాబట్టి 2 4, 2 5 కాబట్టి 5 5 ఎంత 25. R = 5 5 = 25 / 4. 25/4 అనగానే 25ని 4కు పంచితే 6 1/2 వస్తుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 6.25%. సమాధానం ఎంత అంటే కనుక 6.25% అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 6.25% అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి నీకు తెలిసిన బేసిక్ వెర్షన్ వాడేసుకున్నాం I = PTR / 100. అదేంటి సార్ P అంటే 100% కదా అని అనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. 8 రూపాయలు 100% అయితే 5 రూపాయల వడ్డీ అనేది ఎంత శాతం అని కూడా చేయొచ్చు. 8 రూపాయలు 100% అయితే క్లియర్గా మనకి 5 రూపాయల వడ్డీ అనేది శాతం ఎంత అంటే ఇది 8 12/4. ఈ 8 12/4 100, 5 12/4 ఎంత అంటే 62.5. ఇది ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే 10 సంవత్సరాల కాలానికి. కానీ వడ్డీ రేట్ ఎప్పుడు 1 సంవత్సరానికి చెప్పాలి కాబట్టి ఈ 62.5ని 10తో కనుక భాగిస్తే 1 సంవత్సరానికి వస్తుంది. అప్పుడు 6.25 ఇలా కూడా చెప్పచ్చు, 6.25% ఈ రకంగా కూడా చెప్పచ్చు. అసలు అంటే కనుక 100% కాబట్టి 8 రూపాయలు 100% అయితే వడ్డీ 5 రూపాయలు ఎంత అని 62.5% వచ్చింది. 8 12/4 అది అంత స్పీడ్గా ఎలా చెప్పగలిగారు అంటే ఆల్రెడీ మనం పర్సంటేజ్లో మాట్లాడుకున్నాం. 1/8 అనగానే 12.5% అని క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే 8 12/4 కాబట్టి 8 12 = 96, 8 1/2 = 4 రూపాయలు. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఏ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి, సామాన్య వడ్డీ అసలు కంటే 12.5% ఎక్కువ. ఎప్పుడైతే మనకి 12.5% అని చెప్పామో క్లియర్గా మనం మాట్లాడుకున్నాం, 12.5% అనగానే 1/8, 12.5% అనగానే 1/8, 1/8 అనగానే 12.5%. చాలా పర్సంటేజ్ లెక్కలు చేసుకుంటూనే వెళ్ళాం. 3/8 అనగానే 3 12/5 ఎంత, ఈ 5/8 అనగానే 5 12/5 ఎంత అని చేసాం. చాలా లెక్కలు చేసుకున్నాం పర్సంటేజ్లో. ఫస్ట్ ఇంట్రడక్షన్ లెసన్ కూడా అదే, మనకి లెసన్ అదే, టాపిక్ కూడా మనకి పర్సంటేజ్కి భిన్నానికి లింక్ మాట్లాడుకున్నాం. కాబట్టి 12.5% అనగానే 1/8 భిన్నం.
క్లినిక్ గమనించండి ఒకసారి. సామాన్య వడ్డీ అసలు కంటే అన్నాడు, ఎవడికంటే అంటాడో, ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, వాడు ఎప్పుడు హారంలో ఉంటాడని చెప్పాను. కాబట్టి అసలు కంటే అని చెప్పాడు కాబట్టి అసలు ఎంత? 8. అసలు 8. కాబట్టి 8 కంటే 1 ఎక్కువ, 8 కంటే 1 ఎక్కువ ఎవడు? సామాన్య వడ్డీ. వడ్డీ అనేవాడు అసలు కంటే 1 రూపాయి ఎక్కువ అన్నాడు, అంటే 9 అని అర్థం. అంటే వడ్డీ ఎంత అంటే కనుక 9. అసలేమో 8, వడ్డీ ఏమో 9. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడంటే కాలం వచ్చి ఎన్ అని చెప్పాడు, వడ్డీ రేట్ వచ్చి ఆర్, 2:1 నిష్పత్తిలో ఉంటే, 2:1 నిష్పత్తిలో ఉంటే అని చెప్పాడు. కాలం వచ్చి 2, వడ్డీ రేట్ వచ్చి ఆర్ 1 అని చెప్పాడు. అంటే ఇది 2x అన్నాం అనుకోండి, ఇది 1x అని చెప్పుకుంటాం. ఇది 2x అని చెప్తే, ఇది 2x అని చెప్తే, ఇది 1x అని చెప్పుకుంటున్నాం. అయితే ఎన్ఆర్ విలువలు ఎంత అడిగాడు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అని జనరల్ వర్షన్ వాడేసుకున్న సరిపోద్ది. ఇక్కడ ఐ అంటే కనుక ఎంత? 9. పి అసలు ఎంత? 8. కాలం ఎంత అంటే కనుక ఇక్కడ 2x అని మాట్లాడుతున్నాం. వడ్డీ రేట్ ఎంత అంటే కనుక 1x అని మాట్లాడుతున్నాం. అది పర్సంటేజ్ కాబట్టి బై 100 అని చెప్తాం. పర్సంటేజ్ కాబట్టి బై 100 అని చెప్తాం. అంతే, క్యాన్సిల్ చేయండి ఒకసారి. క్యాన్సిల్ చేస్తే కనుక మనకి 2 అనే దీంట్లో మనకి 50 సార్లు పోతుంది. నెక్స్ట్ 2 అనే దీంట్లో మనకి 25 సార్లు పోతుంది. ఇక్కడ ఇందులో వచ్చి 4 సార్లు పోతుంది. ఇక్కడ క్లియర్గా ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 25లు. 9 25లు ఎంత అంటే కనుక 225. ఎందుకంటే 8 25లు 200, 8 25లు 200 కాబట్టి 9 25లు ఎంత అంటే 225/4. దీని నుంచి మనకి ఎక్స్ ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, 225కి రూట్ ఎంత? 15/4 రూట్ ఎంత? 2. స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది. 225కి రూట్ ఎంత అంటే 15/4 రూట్ ఎంత అంటే 2. ఇక్కడ 15/2 అనగానే 7.5. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి అంటే కనుక ఆర్, ఎక్స్ అనేది ఏంటి అంటే కనుక ఆర్. కాబట్టి ఆర్ విలువ ఎంత అంటే కనుక 7.5. ఆర్ విలువ ఎంత అంటే 7.5. ఆర్ విలువ ఎంత అంటే కనుక 7.5 ఇక్కడ కనిపిస్తుంది. హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ అంటే కనుక మనకి 2x అని మాట్లాడుకున్నాం. ఎన్ అంటే కనుక 2x కాబట్టి 2 7.5. 2 7.5, 2 7.5 ఎంత అంటే కనుక 15. 2 7.5 ఎంత అంటే 15 అని చెప్పుకోవచ్చు. కాబట్టి నీకు తెలిసిన ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100 అనే ఫార్ములానే వాడాను, కొత్తగా వాడలేదు. నీకు తెలిసిన ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100 వాడుకున్నాం. వడ్డీ రేటు కాలము సమానము అనగానే రూట్ వాడండి అని క్లాసులో చెప్పానండి. అలా కూడా వాడుకొని చేసుకోవచ్చు, వీలైతే ట్రై చేయండి. వడ్డీ రేటు కాలము సమానము అనగానే రూట్ వాడండి అని కూడా మాట్లాడుకున్నాం, అలా కూడా చేసుకోవచ్చు. అయితే 2:1 ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారని హ్యాపీగా నీకు తెలిసిన బేసిక్ వెర్షన్ ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ అని వాడాను. నీకు తెలిసిన ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ దానికి సంబంధించి 12.5% అనగానే 1/8. ఎప్పుడైతే వడ్డీ అసలు కంటే కంటే అని అన్నాడో అసలు 8 కంటే 1 ఎక్కువ, 8 కంటే 1 ఎక్కువ ఎవడో? వడ్డీ. కాబట్టి 8 అసలైతే వడ్డీ 9 అవుతుంది. నీకు తెలిసిన ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్లో ఐ అంటే 9, పి అంటే 8, టీఆర్లో 2:1 రేషియో అని చెప్పాడు. టీఆర్లో 2:1 రేషియో అని చెప్పాడు. కాబట్టి టీ అంటే కనుక 2x, ఆర్ అంటే కనుక 1x, అదే రాశాను. జస్ట్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 225/4 అని వచ్చింది. స్క్వేర్ కనుక ఇటు వస్తే రూట్ అవుతుంది. 225కి రూట్ ఎంత? 15/4 రూట్ ఎంత? 2. 15/2 అనగానే 7.5, అది ఆర్ వడ్డీ రేటు ఆర్ 7.5 ఇక్కడ ఉంది కాబట్టి హ్యాపీగా టికెట్ వేసాం. ఇంకా చేసుకోవాలనుకుంటే కాలం అంటే కనుక 2x అన్నాం కాబట్టి 2 7.5 ఎంత అంటే 15 అని చెప్పుకోవచ్చు. ఓకే.
కాబట్టి ఈ రకంగా చిన్న చిన్న పదాలు ఉపయోగించుకొని లెక్కలు చేసుకోవచ్చు అనమాట. పి అంటే కనుక అసలు 100%, టి వడ్డీ రేటు అనగానే సంవత్సరాల్లో ఉంటుంది, 73 రోజులు అంటే సంవత్సరంలో 5వ వంతు, వడ్డీ రేటు ఆర్ అనగానే క్లియర్గా ఒక సంవత్సరానికి, జస్ట్ పాయింట్ అంతే, ఒక సంవత్సరానికి అనే పాయింట్ టచ్ చేస్తే ఆల్మోస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఉండే లెక్కలన్నీ కూడా మనకి హ్యాపీగా కంపారిజన్ స్టైల్ చేసేయచ్చు, లేదు ఇంకా నీకేమైనా చేసుకోవాలనిపిస్తే నీకు తెలిసిన బేసిక్ వెర్షన్ I=PTR అనే వెర్షన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు కూడా చేసుకుందాం.